ఇప్పుడు ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతు కోరుతూ మీరు చంద్రబాబు నాయుడు గారిని కలిసారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి అధికారికంగా లేకపోతే ఒక ప్రతినిధి బృందం కాంగ్రెస్ పార్టీ వెళ్ళి రిక్వెస్ట్ చేసిందా వాళ్ళంతా వాళ్ళు మీకు మద్దతు ఇస్తున్నారా? తెలుగుదేశం పార్టీతో చర్చ జరగలేదు, చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడలేదు. తెలుగుదేశం పార్టీ ఎన్నికలలో పోటీ చేయకపోవడానికి ఆ పార్టీ విధానపరమైన నిర్ణయం వాళ్ళు ఎందుకు తీసుకున్నారో మాకు తెలియదు. తెలుగుదేశం పార్టీతో ఆంధ్రప్రదేశ్లో పొత్తుండే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి ఎన్నికలలో పోటీ చేస్తున్నాడు. సో ఇక్కడ మేము చర్చలు చేస్తే పవన్ కళ్యాణ్ పై బీజేపీతో ఎన్నికలలో పోటీ చేయడు. కాంగ్రెస్ పార్టీకి నేను ఇండివిజువల్గా వ్యవహారాలు చేయడానికి కుదరదు. పార్టీ నేను అడిగింది రేవంత్ రెడ్డి గారు పార్టీకి వస్తున్నా, పార్టీలో ఈ విషయంలో చర్చ జరగలేదు, ఈ విషయంలో ప్రతిపాదన పెట్టలేదు. చంద్రబాబు గారు అందుకని జ్ఞానేశ్వర్కి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, జ్ఞానేశ్వర్ గారు ప్రజలకేం చెప్పారు, తర్వాత జ్ఞానేశ్వర్ ఏ పార్టీలో చేరిండు అనేది మీ కళ్ళ ముందులే కనిపిస్తున్నాయి. మీరు అడిగింది కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డిగా మీరు కానీ ఏమైనా చర్చించినరా అని. కాంగ్రెస్ పార్టీ చర్చించలేదు, రేవంత్ రెడ్డి చర్చించలేదు, మాకు తెలుగుదేశం పార్టీకి చర్చలే జరగలేదు. కానీ జరుగుతున్న పరిణామాలలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి తెలంగాణలో ఎన్నికలలో పోటీ చేస్తున్నాడు, ఇది వాస్తవం. ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న, తుమ్మల నాగేశ్వరరావు ఆయన తెలుగుదేశం కండువా కప్పుకున్నాడు, మొత్తం తెలుగుదేశం ఆఫీస్కి వెళ్ళారు. నా గెలుపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఒక మలుపు అని కూడా ప్రకటన చేశారు. మీరు కూడా చంద్రబాబు గారికి సానుకూలంగా కొన్ని అది మధ్యలో జరిగింది, హుజురాబాద్ లో జరిగింది, కోదాడలో జరిగింది. ఇప్పుడు ఇవన్నీ జరుగుతాయి, మీరేమో ఏం చెప్తున్నారు? తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ అక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు బీజేపీ పవన్ కళ్యాణ్ అది ఎలా సెట్ అవుతుందని ఈ విధంగా మీరు మాట్లాడుతున్నారు, ఇది ఎలా సెట్ అవుతుంది? తుమ్మల గారే సమాధానం చెప్పాలి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీరు, కాంగ్రెస్ పార్టీలో కొంచెం స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి ఎవరు అభిప్రాయాలు అధ్యక్షుడు మీ పార్టీ తరఫున నలుగురు ఒకళ్ళు. తుమ్మల నాగేశ్వరరావు స్టేట్మెంట్ ని మీరు ఓన్ చేసుకోవట్లే, కాంగ్రెస్ పార్టీకి ఆ స్టేట్మెంట్ తో ఎలాంటి సంబంధం లేదు. వ్యక్తిగతంగా ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చిండ్రో అది ఆయన వ్యక్తిగతము. కాంగ్రెస్ పార్టీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఈ చర్చ జరగలేదు, నిర్ణయం జరగలేదు. నా వరకు సంబంధించి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో జరిగిన తీర్మానము నిర్ణయమే కాంగ్రెస్ పార్టీ విధానం. రైట్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఏమైనా ప్రభావం ఉంటుందా? నేను అనుకోవడము రాష్ట్రాలు విడిపోయినాము, ఒకప్పుడు ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న కొంత ప్రాంతం కర్ణాటకకు పోయింది, కొంత ప్రాంతం మహారాష్ట్రకు పోయింది, ఇది తెలంగాణ. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. ఈ ప్రాంత ఎన్నికల పరిణామాలు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ మీద ప్రభావం చూపిస్తే కాంగ్రెస్ బలపడుతుంది, కాంగ్రెస్ బలపడాలనే నేను కోరుకుంటున్నా. కాంగ్రెస్లో కొత్తగా బలపడాలని కోరుకోవటం వేరు, అక్కడ తెలుగుదేశం గెలవాలని కోరుకుంటాం అని మాకేం వాళ్ళు ఓపెన్గా చెబుతున్నారు కాబట్టి. కొమ్మినేని గారు, నేను ఎవ్వరేమన్నా చెప్పను, నేను పార్టీ అధ్యక్షుడిగా నా విధానం సుస్పష్టం. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచి బలపడ్డ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం మీద తప్పకుండా దృష్టి పెడతాము, అధిష్టానానికి ప్రతిపాదన తీసుకెళ్తాము. మా పార్టీ బలపడాలి, మా పార్టీ గెలవాలని నేను కోరుకుంటా తప్పితే నాకు ఈ పార్టీ గెలవాలి ఆ పార్టీ గెలవాలనే ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు ఉండదు. అంటే చంద్రబాబు గారికి టీడీపీ వారు డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను కాంగ్రెస్ వారికి చంద్రబాబు గారు పోటీ చేయకుండా ఉండడం ద్వారా టీడీపీ వారు మద్దతు ఇవ్వడం ద్వారా జరుగుతుంది. దానివల్ల మీకు నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా? ఎందుకంటే గతసారి కాంగ్రెస్ సిపిఐ జనసమితి టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ బాగా నష్టపోయింది అంటున్నారు. కానీ ఇప్పుడు అందుకని ఆయన వ్యూహాత్మకంగా పోటీలో డైరెక్ట్గా పొత్తు లేకుండా ఇండైరెక్ట్గా పొత్తు పెట్టుకున్నారనేది జనరల్గా ఉన్న అభిప్రాయం. దానికి తగ్గట్టుగా టీడీపీ సోషల్ మీడియాలో విపరీతంగా కాంగ్రెస్కి అనుకూలంగా ప్రచారం చేస్తుంది. దానివల్ల సహజంగానే చంద్రబాబును వ్యతిరేకించే సెక్షన్స్ న్యాచురల్లీ మీకు మిమ్మల్ని వ్యతిరేకిస్తాయి కదా, మీకు చేస్తున్నారని ఆ ప్రభావం ఏమన్నా మీరు గమనించారా? ఏం జరగబోతుందో ఒక్క విషయం నేను ఇక్కడ ప్రస్తావించాలి. ఒక్క విషయాన్ని సందర్భం వచ్చింది కాబట్టి యాక్చువల్గా ప్రస్తావించొద్దు అనుకున్నా, సందర్భం వచ్చింది కాబట్టి ప్రస్తావిస్తున్నా. అంటే మనకు రుచించినా రుచించకపోయినా ఫ్యాక్ట్ రిమైన్స్, చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా అయితే ఇక్కడ కాంగ్రెస్కు మద్దతు ప్రకటించలేదు. వైఎస్ షర్మిల గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూతురు బహిరంగంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించమని వారు స్వయంగా ప్రకటించారు. ఇడ రెండు భిన్నమైన ధృవాలు, రెండు భిన్నమైన కోణాలు ఉన్నాయి. ఒక పక్కన రాజశేఖర రెడ్డి గారి కుటుంబము కాంగ్రెస్కే మద్దతు ఇస్తుంది, పరోక్షంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారే మద్దతు ఇస్తున్నారు అనేది మీరు చెప్తున్నారు. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఏ విధంగా ఉంటుందో కాంగ్రెస్ అభ్యర్థులు చూపిస్తున్నారు. అదే నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, మీరంటే ఎవరైనా నేను పార్టీగా అధ్యక్షుడిగా నేను దాన్ని ఏకీభవిస్తలేను. కానీ ఇక్కడున్న ముఖ చిత్రంలో ప్రత్యక్షంగా వైఎస్ షర్మిల గారు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబము, చెప్పండి ఓకే. కానీ వైఎస్ గారి కుటుంబం అంటే అందరూ వస్తారు కదా, కుటుంబం అంటలేదు, కుటుంబంలో సభ్యురాలు అంటే అంతవరకు చెప్పండి. రాజశేఖర రెడ్డి గారికి ఒక కూతురు, కొడుకు, అది తప్పులే మీరు. కొడుకు ఆ రాష్ట్రంలో ఆయన రాజకీయాలు ఆయన చేసుకుంటుండు, ఆయన విధానం ఆయనది. వారి కూతురు తెలంగాణలో వచ్చి కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం కాంగ్రెస్కి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నా అని అన్నారు. ఒకవేళ రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే మాకు మద్దతు ఇచ్చినప్పుడు కుటుంబ సభ్యురాలు సరే మీరు అన్నట్టు నేను సవరించుకుంటున్నా, రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యురాలు వారి కుమార్తె షర్మిల గారు మాకు మద్దతు ఇచ్చిండ్రు. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఎట్లుంటుంది, పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ మద్దతు ఇస్తే ఎట్లుంటుంది అనేది ఇంకా లోతుగా ఈ ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే మనం విశ్లేషించగలము. ఇప్పుడు రెడీమేడ్గా నా దగ్గర ఏం జవాబు లేదు. దీన్ని లోతుగా నేను కానీ మీరు కానీ పరిశీలిస్తే తప్ప దీని మీద సరైన సమాధానం చెప్పలేము. ఒకవేళ ఏదైనా చెప్తే ఆ తొందరపాటు సమాధానమే అవుతుంది. రైట్, ఒక పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం వస్తే పక్క రాష్ట్రంతో ఎటువంటి రిలేషన్స్ కోరుకుంటారు? కార్డియల్, ఎందుకంటే చాలామంది ఇక్కడ కొంతమంది వాళ్ళని సెటిలర్ అంటారు, చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళే, బట్ కొంత ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఎటువంటి రిలేషన్స్ ఉంటాయి అనుకుంటున్నారు? 100% కార్డియల్ రిలేషన్ ఉంటుంది. రెండు గవర్నమెంట్ల మధ్యలో ఉండాల్సిన రిలేషన్ ఉంటుంది, ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యలో ఉండాల్సిన రిలేషన్ ఉంటుంది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ ఇష్యూస్ విత్ జగన్మోహన్ రెడ్డి ఆర్ చంద్రబాబు నాయుడు. నాకేంది, ఆయన ఎవరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక సుహృద్భావంలో విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలలో తేలని విషయాలు కూడా చర్చించుకొని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటాము. మొదటి నుంచి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా నేను చెప్పింది ఒక్కటే, ప్రాంతాలుగా విడిపోదాము, ప్రజలుగా కలిసి ఉందాము. సో జియోగ్రాఫికల్ తెలంగాణ ఏర్పాటు చేసుకుందాము, మనం ఒక మంచి వాతావరణంలో చర్చించుకుందామని చెప్తున్నాము. నేను ఏ రోజు కూడా ఇన్ని రోజులల్లా ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఎప్పుడైనా మాట్లాడినా నాకు ఆంధ్రప్రదేశ్ ఎంతో, కర్ణాటక అంతే, తమిళనాడు అంతే, ఇంకొక రాష్ట్రము అంతే. ఆ సందర్భం వచ్చినప్పుడు నా పార్టీ ఏదైనా విషయం చెప్పినప్పుడు నా తెలంగాణకి ఏదైనా నష్టమో లాభమో జరుగుతుంది అనుకున్నప్పుడు మాత్రమే స్పందిస్తా తప్పితే ఆ రాష్ట్ర రాజకీయాలలో ఉండే పార్టీలు కానీ వ్యక్తుల మధ్యలో ఉన్న అంశాలు నాకు సంబంధం లేదు. అనవసరమైన జాబు. నేను కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా జిమ్మెదారి తీసుకోవాల్సిన వ్యక్తిని.